హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట మన ఛానల్లో ఆల్రెడీ ఐదు వందల కన్నా పైగా బిజినెస్ ఐడియాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది చూస్తే మీకు ఏ బిజినెస్ చేయాలి అని ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ అందరూ ఈ బకెట్ల వ్యాపారం గురించి చూసుంటారు లేకపోతే బకెట్ తయారీ బిజినెస్ గురించి ఆలోచించుంటారు కానీ ఆ బకెట్కి హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా సో ఆ టాపిక్ అనమాట ఇది బిజినెస్ టాపిక్ సో చూడండి ఫ్రెండ్స్ అందరూ చేసే బిజినెస్ కాకుండా మనం కొత్తగా చేయాలి అని మీరు భావిస్తే మార్కెటింగ్ ఎక్కువ కష్టం ఉండకూడదు పోటీ ఉండకూడదు అని భావిస్తే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే ఇది అనమాట బకెట్ హ్యాండిల్ బిజినెస్ హ్యాండిల్ మేకింగ్ బిజినెస్ అనమాట మన భారతదేశం చాలా పెద్దది ఎన్ని బకెట్లు తయారవుతూనే ఉంటాయి పాడైపోతూ ఉంటాయి కొంటూనే ఉంటారు సో ఈ చూడండి బకెట్ తయారు చేసే వాళ్ళు అన్ని మిషన్లు పెట్టుకొని అన్ని దానికి కావాల్సింది మొత్తం వాళ్ళే చేయరు అనమాట ఒక్కొక్క అంటే పార్ట్ అనేది ఎప్పుడైనా సరే వేరు చోట అంటే ఈ హ్యాండిల్ తయారు చేసే వాళ్ళు వేరే చోట ఉంటారు ఈ ప్లాస్టిక్ సంబంధించి వేరే ఉంటుంది సో వీళ్ళ నుంచే వాళ్ళు సప్లై తీసుకుంటారు ఇది చాలా చాలా ఈజీ ఆ మెషిన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడండి అది చూసిన తర్వాత నేను రిమైనింగ్ మీకు విషయాలు చెప్తాను ఎంత ఈజీ అనేది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అనమాట మిషన్ ఇది యాక్చువల్లీ ఈ హ్యాండిల్ ఎంతకి అమ్మాలి అంటే చూడండి వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ అన్ని రేట్లలోనూ ఉంది అంటే బకెట్ విడ్త్ని బట్టి చిన్న బకెట్కి చిన్న హ్యాండిల్ ఉంటుంది పెద్ద బకెట్ కాస్త లెంగ్త్ అవుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ క్వాలిటీని బట్టి నార్మల్ ఐరన్ వైర్ అంటే దీనికి ఈ హ్యాండిల్ యూజ్ చేసే వైర్ అనేది లో క్వాలిటీ అనుకోండి ఐరన్లో లో క్వాలిటీ వైర్ తక్కువ రేట్ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఇనుము కొనేదానికి ఎవరైనా మీకు ఆల్రెడీ మీకు అనుభవం ఉండి ఉంటే తెలిసే ఉంటుంది సో ఐరన్లో క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీని బట్టి అనమాట ఫస్ట్ క్వాలిటీయా సెకండ్ క్వాలిటీయా థర్డ్ క్వాలిటీయా ఏ హ్యాండిల్ అంటే ఆ బకెట్ రేట్ ఎంత వాళ్ళు మార్కెట్లో ఉందో దాన్ని బట్టి హ్యాండిల్ తీసుకుంటారు నెక్స్ట్ దీంట్లోనే స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంది తుప్పు పట్టకుండా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ మైల్ స్టీల్ అంటారు కదా అది మీకు గల్వనైజ్డ్ వైర్ అది కూడా తుప్పు పట్టదు మనకి గల్వనైజ్డ్ వైర్ సో అవి కూడా సో దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ మెషిన్ కాస్ట్ ఎంత అంటే ఆరు లక్షలు ఫ్రెండ్స్ ఇది దీనికన్నా సెమీ ఆటోమేటిక్ ఇంకా తక్కువలో ఉండొచ్చు దీనికన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చేది ఎక్కువ రేటు ఉండొచ్చు ఇప్పుడు ఆరు లక్షల్లో మీరు కొన్నారంటే నిమిషానికి ముప్పై హ్యాండిల్ ఇవ్వగలదు అనమాట ప్రొడక్షన్ అంటే మీకు గంటకు పద్దెనిమిది వందల హ్యాండిల్ తయారు చేయగలదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండిల్ మీద రూపాయి మిగిలినా కూడా గంటకి మీకు పద్దెనిమిది వందలు మిగులుతున్నట్టే ఒక్క గంటకి దీనికి పెద్ద అంత పెద్ద లేబర్స్ ఒక స్కిల్డ్ లేబర్ ఒకరో ఇద్దరిని పెట్టుకుంటే చాలా మిగతాది లేడీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ హ్యాండిల్ మొత్తం కట్టకట్టడం ఒక హ్యాండ్ అంటే ఎన్ని రావాలి అనేది ఒక బాక్స్కి ఒక వంద పీస్లా అలా చేయడం ఇవన్నిటికి కూడా సో చాలా చాలా ఈజీ అనమాట ఇది ఎక్కువ స్ట్రెస్ లేకుండా హాయిగా చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది నా అభిప్రాయం అన్నమాట నెక్స్ట్ మీరు చూసుకుంటే దీనికి కావాల్సిన ఈ రా మెటీరియల్ అంటే ఇప్పుడు ఈ గల్బనైజ్డ్ వైర్ కానీ ఐరన్ వైర్ కానీ దొరుకుతుందా అంటే చూడండి ఫ్రెండ్స్ బండల్ అంటే మీకు రోల్ ఉంటుంది అనమాట ఆ రోల్ తీసుకుని వచ్చి మనం దీనికి తగిలించడమే ఈ మిషన్కి రోల్ పక్కన పెట్టి ఆ ఒక్క లీడ్ తీసి ఆ మిషన్లో మనం ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్ మనం ఎంత లెంగ్త్ అయితే ఫిట్ చేస్తున్నామో అంత లెంగ్త్ కట్ అయ్యి ఆ హ్యాండిల్ వచ్చేస్తూ ఉంటుంది అంతే చాలా చాలా ఈజీ ఇది ఈ వైర్ మనకి హైదరాబాద్లోనూ దొరుకుతుంది చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ అన్ని చోట్ల నుంచి మనకి దొరుకుతుంది సో వైర్ సప్లైకి పెద్ద విషయమే కాదు సో ఆరు లక్షల రూపాయలు మీకు మిషన్ కాస్ట్ అంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ ఒక మూడు లక్షల గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే లైసెన్స్తో పాటు ఈ వర్కింగ్ క్యాపిటల్ కూడా పెట్టుకోవాలి కదా రా మెటీరియల్ మొత్తం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఆ విధంగా తొమ్మిది లక్షలు అవుతుంది బట్ ప్రొడక్షన్ దీనికి డిమాండ్ విపరీతంగా ఉంది చాలామందికి తెలియదు పోటీ లేని బిజినెస్ ఇదన్నీ ఎవరో ఎక్కడో మూల మీద సైలెంట్గా చేస్తూ ఉంటారు బయట పబ్లిసిటీయే ఉండదు కానీ దీనికి బిజినెస్ అంటే బకెట్లు అందరూ వాడతారు కదా ఇండియా మొత్తం బకెట్స్ ఏ స్థాయిలో ఉన్నా క్వాలిటీ మారుతుంది అంతే సో కాబట్టి అంత ప్రొడక్షన్ ఉంటుంది అనమాట దీనికి సో చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మీరు ప్రణాళిక ప్లానింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏ బిజినెస్ అయినా సరే సో చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మిషన్ ఎక్కడ కొనాలి అనేది నేను కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా కలిసి ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో చూసి మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి దానికన్నా తక్కువలో ఎవరైనా ఇస్తున్న ఇస్తున్నారేమో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ